చలికి గజగజలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం మరో బ్యాడ్ న్యూస్ అని చెప్పింది. బంగాళాఖాతంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. 23వ తేదీ నుంచి 3 లేదా 4 రోజులకు శ్రీలంకకు ఉత్తర దిశగా పయనిస్తుందని అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళ బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపి, ఈ అల్పపీడనం తుపాన్గా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.